ప్రాసెస్ వచ్చాను రేట్ అందరూ ఇదేటో అమ్మ ఇల్లేజ్ పాప వచ్చిందంటే ఏదో ఒక కొత్త విషయం తెచ్చేద్దర్రా అని అనేసుకుంటాను కదా. ఈ రోజు కూడా ఒక కొత్త విషయం తీసుకొచ్చాను. ఎవులైనా పదవులకు ఎక్కితే చేసిన ప్రమాణాలు మర్చిపోతారు, అలాగే పక్కన వాళ్ళు కూడా పట్టించుకోరు కదా. అలాంటిది మన మోడీజీ ఎంత మంచోడు. యూజువల్స్ చూస్తే మీరు కూడా చాలా ఆశ్చర్యపోయి అబ్బా మా మోడీ ఎంత మంచోడు అనేస్తారా. ఇప్పుడు యూజువల్స్ ఇంటర్నెట్ లో తెగ హల్చల్సేసేతని ఎందుకే మన మోడీ గారు ఏడ్ చేసేసినారు తెలిసినా. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజు అందరూ ఇలా స్వీకారాలు చేసేస్తారు కదా, అయితే అక్కడికి మన మోడీజీ కూడా వచ్చాను. అయితే ఇందులో ఎంత ఏటే గుంట కదా అనిసుకోకర్రా, ఇక్కడే అసలు విషయం ఉంది చెప్పేస్తాను. సేవులు ఎల్లకించి నీయండి, మన మోడీ గారు ఏడ్చేసినారు తెలిసినా, మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని భుజం మీద చెయ్యేసేసి పలకరించేసిన వెంటనే మన పవన్ కళ్యాణ్ గారు అదిగోండి మా అన్ని అక్కడే ఉన్నారు చూసినారా అనగానే వెంటనే మన పవన్ కళ్యాణ్ గారిని చెయ్యట్టుకో అని తీసుకెళ్ళిపోయి చిరంజీవి గారి దగ్గర నుంచుని పోయి అతను కూడా పలకరించారు. అందరిని పేరు పేరుని పలకరించేసి అభినందనలు చెప్పాను. అయితే మన పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని పలకరించేసి ఇద్దరిని ఇటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్ మధ్యలో మన మోడీ స్టార్ ఎంత బాగుండ్రు ఈ ముగ్గురు ఆయన నాదిష్టే తగిలేటట్టు ఉందిలే. అబ్బా సోతంటేనే నా కళ్ళు నిండిపోనే తెలిసిన, చాలా మంది నెటిజన్లు కూడా ఈ ముగ్గురిని చూడగానే మా కడుపులు నిండిపోనయ్యారా అని తెగ కామెంట్లు ఇట్టేస్తాండ్రు. అయితే ఆ వెనకాల ఉన్న మన రజనీకాంత్ గారు అదేనారా మన సూపర్ స్టార్ తలైవారు రజనీకాంత్ గారిని కూడా వెళ్ళి అమాంతం పలకరించాండ్రు. వెనకాల రజనీకాంత్ గారు అలా ఆవిడ కూడా చూసి ఎంత బాగా పలకరించాడు. ఆ పక్కనే ఉన్న మన నందమూరి బాలకృష్ణ గారిని కూడా చూసేసి తెగ పలకరించి అభినందనలు చెప్పేస్తాను తెలిసిన, చూసినారా మీకు కూడా ఎంత బాగుందో అనిపించింది కదా. ఇటు పక్క గవర్నర్ దంపతులను కూడా పలకరించాను. ఇంకొంచెం ముందుకెళ్తే కింజల రామ్మోహన్ నాయుడు కూడా పలకరించాను అమ్మ. ఇదల్లా చూస్తంటే నాకేట అనిపించేసి తెలిసిన, మన మోడీజీకి చిన్న లేదు పెద్ద లేదు స్థాయి భావాలేట్లేవు అందరూ మనోలే మన పిల్లలే అన్నట్టు తెగ పలకరించి అభినందనలు చెప్పాను తెలిసిన. మళ్ళీ ఇంకొక విషయం ఏంటనుకోండ్రు, మన చంద్రబాబు నాయుడు గారు కొడుకున్నాడు కదా నారా లోకేష్, అమాంతం వెళ్ళి దండాలు ఎట్టేసి కాళ్ళ మీద పడిపోబోతుంటే ఓర్ నాయన వద్దురా అలా కాళ్ళ మీద పడకరా అని చెప్పాడు తెలిసిన. అసలు ఎంత బాగా చెప్పాడో అది చూస్తుంటే నాకు కంట్లోంచి అదేనారా ఆనంద బాష్పాలు వచ్చేసినాయి. ఎంత మంచి పిఎం మనకు మూడోసారి కూడా రావడం మన అదృష్టమే. ఎంత అరుదైన దృశ్యాలను చూసి నాకైతే గొప్ప ఆనంద పడిపోను, మీకు కూడా అలాగే అనిపించిందా? అయితే కామెంట్స్ చెయ్యండి. ఏంటి మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తాండ్రా, అయితే మా సన్బర్న్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండిర్రా. పక్కనే మన గంట సింబల్కి ఒక ముట్టుకి వేసినారనుకో మా వీడియోలన్నీ చూసి తెగ ఎంజాయ్ చేయొచ్చు. ఉంటానే, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ మీ విలేజ్ పాపా.